హ్యాపీ ఉగాది. ఓ ఇప్పుడు ప్రసాదాలు టేస్ట్ చేద్దాము, ఎలా ఉన్నాయో చూద్దాం. రేటింగ్ ఇస్తాను. అద్దరిపోయింది రా, స్వీట్ నంచుకొని తిన్న వెరైటీ. హ్యాపీ ఉగాది. పండుగ రోజు పండుగ మా ఇంటికి వచ్చినాము. తాగేసి బాగుందండి పలే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్, ఇట్స్ హిమజా. హ్యాపీ ఉగాది. ఆంటీ ఎన్నింటి గ్లాసులు లేదో చెప్పండి. మీరు ముందు లేచారా, నేను మమ్మల్ని లేచారా? హ్యాపీ ఉగాది. ఓకే ఆంటీ, ఏమంటారు అంటే ఇప్పుడు మనం పచ్చడి టేస్ట్ చేయాలి. అవును, నేను కూడా పచ్చడి చేశాను కానీ తేలేదురా. టేస్ట్ బాగుంది, నేనే తినేసాను. సో మీ అందరికి కూడా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈసారి ఉగాది నా ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనమాట. అదిగో ఇప్పుడే నీలిమా వాళ్ళ ఇంటికి వచ్చాను. నీలిమా వాళ్ళు ఏంటంటే నాకు 2004 నుంచి క్లోజ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అందరూ. అండ్ ఇక్కడ నుంచి శ్రీవాణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దే ఆర్ లైక్ ఇంకా విక్రమ్ అన్న అంటే ఇంకా సొంత అన్నలాగా అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళ లంచ్ పిలిచారు, వెళ్తున్నాము. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మీరు సింపుల్ గా వాళ్ళ మేకప్ చేసుకుంటారు, మాకు చెప్పండి టిప్స్ అని. టిప్స్ ఏం లేవు ఫ్రెండ్స్, ఎప్పుడూ చెప్పేది మనకి క్లెన్జింగ్ ఇంపార్టెంట్, మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్, తర్వాత మనం ఏ కలర్ స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం బేస్ అనేది ఇంపార్టెంట్, అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను క్లెన్జర్ వచ్చేసి డెర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ వాడతాను. దాంట్లో ఏంటంటే ఎటువంటి సోప్ ఉండదు, హానికరం కాదు మనకి, అండ్ దాంట్లో ఓట్ మీల్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి చాలా మంచిది. అండ్ ఎప్పటికప్పుడు మన స్కిన్ క్లీన్ చేసి పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇది క్లెన్జర్గానే కాకుండా మనకి మేకప్ రిమూవల్ గా కూడా పనిచేస్తుంది. అండ్ కమింగ్ టు మాయిశ్చరైజర్, ఐఎమ్ యూజింగ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా డైలీ మాయిశ్చరైజర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ మాయిశ్చరైజర్ ఎప్పటికప్పుడు మన ఫేస్కి మాయిశ్చరైజర్ని అందిస్తూ మన ఫేస్ నీట్గా క్లీన్గా షైనీగా చేస్తుంది అనమాట. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి కనుక ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే అవి కన్సీల్తో మనం కొంచెం కవర్ చేసుకున్న తర్వాత ఇంకా రిక్వైర్మెంట్ ఉంటేనే బేస్ వేసుకొని సింపుల్గా రెడీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన పర్చేస్ లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. నేను నీలిమ ఇప్పుడు తినడానికి ఏదో తీసుకొస్తుంది చూద్దాం. ఓ ఇప్పుడు ప్రసాదాలు టేస్ట్ చేద్దాము, ఎలా ఉన్నాయో చూద్దాం. రేటింగ్ ఇస్తాను అన్ని ఐటమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు నా కోసం ప్రత్యేకంగా చేయలేదు, బట్ ఇట్స్ ఓకే, నువ్వు హార్ట్ఫుల్ గానే పెడుతున్నావు. ఒక రెండు రకాలు చెయ్యాలని అయితే అనుకున్నాను. గార్లు అయితే నేను చేశాను, మీ తన్ని మమ్మీ చేశారు. ఓకే, సో ఫస్ట్ ప్రసాదం ఎలా ఉందో టేస్ట్ చూడాలి. వెయిటింగ్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్స్. అద్దరిపోయింది రచ్చంగా, తీపే ఉంది. ఏదో చేదు, ఫార్మాలిటీ కోసం కొంచెం వేసావు కదా. అద్దరిపోయింది పచ్చడి మాత్రం. అంటే ఇది ఒక డెజర్ట్ లా ఉందిరా, పచ్చడిలో లేదురా. దేనిలో పెట్టుకొని తినాలిరా? స్వీట్ రా, పాయసంలో ఉంచుకొని తినాలి. కాంబినేషన్ నాది కూడా వైజాగ్ కూడా రా, మరి ఏం ప్రైజ్ నాకు తెలియకుండా ఈ టేస్ట్ ఎప్పుడు తెలిసిందని. కాంబినేషన్ గారెలో చికెన్, మటన్, కర్రీస్ అన్ని నంచుకుంటే పచ్చళ్ళు అన్ని నంచుకుంటాం. స్వీట్ నంచుకొని తిన్న వెరైటీ. ఆంటీ గారు మీరు చేశారు కదా? కాదు నేనే. పర్లేదండి, మామిడి పెట్టండి, చెప్పండి నిజం చెప్పండి. అంటే గారంతా మీరు చేస్తే కన్న వచ్చి పెట్టింది. అయ్యో అయ్యో అయ్యో, మొత్తం నా కష్టమేది. ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. సరే మొత్తం ఎక్కడ తింటే శ్రీవాణి వాంట్లో ఏం తింటా మేడం? అన్ని టేస్ట్ చేస్తాను వెళ్దామా. ఓకే గైస్, ఇంకా చాలా టేస్ట్ చూడాలి, చాలా పనులు ఉన్నాయి వాళ్ళు మనకి, తినడమే పని ఇవ్వాలా? సో శ్రీవాణి వాళ్ళు తింటున్నాం పదండి. నీకోసం నేను మూతలు కూడా పెట్టుకుంటాను, పెట్టి సరే
గుత్తి వంకాయ కూర, బెండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, పులిహోర, మామిడికాయ పప్పు, గారెలు, టమాటో కొత్తిమీర చట్నీ, సేమియా పాయసం, ఓ 5 రకాల స్వీట్స్, కాజు బర్ఫీ, కాజు బర్ఫీ తండ్రి గారు ఫేవరెట్. వెజ్ లో వెరైటీస్ అన్ని నాకు ఇష్టమైన చేసావు చేయించావు అందరు చక్కగా చేస్తుంటారా, నేను వెళ్ళి అలా చేశాను అనమాట. ఎందుకు నేనే చేశానని చెప్పడం చెప్పకూడదు, చక్కగా మాత్రమే రుచులు అనమాట. ఇవన్నీ మొదలు పెట్టండి. అరే నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను, ఫస్ట్ తింటాను రా ఫుడ్, ఆ తర్వాత స్వీట్స్ తింటాను. గుత్తి వంకాయ కూర శ్రీవాణి వారింట్లో బాగా చేసే వంకాయ తెలుసా, రాష్ట్ర వినాయకు పెట్టేస్తాను. నాకు ఎన్ని కూరలు ఉన్నా ఫస్ట్ పప్పు ఉంటే చాలు. ఇక వేడి వేడి అందులో చక్కెర నెయ్యి కూడా తీసుకోండి. ఏంటి అది ప్రసాదం లేదా? ప్రసాదం నెయ్యి నెయ్యి ఉండాలి. ఎన్నున్నా అది నువ్వు ఉండాలి. నేను ఉంటాను, ఒడియాలు కూడా అవి తీసుకురా. నాకు ఇప్పుడే ఆన్సర్ గుర్తొచ్చింది. అడిగిన మా అమ్మమ్మ మంచి విషయాలు కొంచెం స్ట్రిక్ట్ గా చెప్తారు, మా నాన్నమ్మ స్వీట్ గా చెప్తారు. నువ్వు లేవు మిమ్మల్ని థ్యాంక్ యూ అన్న. ఇదిగో నీలిమ నేను వచ్చా. హ్యాపీ ఉగాది అన్న. ఇదిగో మన ఆడియన్స్ కూడా చెప్పు. ఉగాది అందరికి చాలా బాగుండాలని, మీరందరికి అద్భుతంగా రావాలని. మా హిమజ పెద్ద సినిమా హీరోయిన్ అవ్వాలి. ప్రేమ నేను కనిపించట్లేదా నీకు? థ్యాంక్ యూ బ్రో. సరే నా పాప ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, బాయ్ అన్న, టేక్ కేర్. నార్మల్ గా అయితే భోజనాలకు ముందు పచ్చడి మరి పచ్చ సారీ నేను భోజనాలు అయ్యా తీసుకున్నాను. తినేలా లేదు, తాగేలా ఉంది. అవును, కొన్ని తాగేలా ఉంటాయి, కొన్ని తినేలా ఉంటాయి. పచ్చడి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. అవునా? మీరు ఆంధ్రానండి? అవునండి. ఆంధ్ర సైడ్ పచ్చడి తెలుసు, తెలంగాణ పచ్చడి. ఆంధ్ర సైడ్ పచ్చడి చేసిన పచ్చడి మేము తినేసాము. అరే ఇలాగే ఉంటుంది. అవునా? అప్పుడు దీన్ని పచ్చడి అనుకూడదురా, ఏ రకంగా అంటారా? ఇంత మంది ఎంత ఆంధ్ర వాళ్ళు అంత మంది చేస్తారా మమ్మల్ని? ఏంటమ్మా ఇంత హైదరాబాద్ లో తింటున్నావే. సరే ఉగాది పచ్చడి ఓకే అంతే వచ్చిందమ్మా. తాగేసి బాగుందండి పదే. శ్రీవాణి నువ్వు వినలేదురా, నేను ఎదురు చెప్పాను చాలా బాగుంది పచ్చడి. అంటే పచ్చడి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ టేస్ట్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. నీకేం నొప్పి పెద్ద పచ్చడి నా మనసు అంగీకరించట్లేదు ఫ్రెండ్స్. అరే ఏంటో మీకు అలా తాగకూడదు సార్, వదిలి తాగి నేను కప్పుకొని తెలుసా. ఆంధ్ర మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పచ్చ ఇలా ఇస్తే ఏంది ముద్దలా ఇచ్చారు అని చెప్పేసి నేను ఫీల్ అయ్యేదండి. మాకు ఇలా గ్లాస్ తీసుకుని ఇలా తాగడం బాగా కాదు నాన్న, అది శ్రీరామనవమికి వస్తుంది నాన్న బుజ్జి. ఆ బాలకం పచ్చడి
వాటిని పలుకులు చిరంజీవి పలుకులు అంటారు కదా, చిరంజీవి ఉన్నాడంటే దీనిలో. అయ్యో ఇగో ఇక్కడ ఉన్నాయా, ఇగో వీటిని మా దగ్గర చిరంజీవి పలుకులు అంటారు అన్నమాట. అయ్యో తెలియక టేస్ట్ అది మాత్రం పేరు ఏదైనా కానీ టేస్ట్ అద్దు ముఖ్యంగా చిరంజీవి ఉన్నాడు. సో ఫ్రెండ్స్ నేను ప్రౌడ్ గా చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళిద్దరిది ఏప్రిల్ ఫుల్ చేశాను. మొత్తం ఫస్ట్ దీని స్టోరీ వినండి, అలా ఫుల్ చేశాను అంటే ఫోన్ చేసింది, ఫోన్ చేసి నేను బెల్ కొట్టాను, తీయట్లేదేంటి నువ్వు ఎంతసేపు నుంచి బెల్ కొట్టాను అంటే నేను కంగారు పడ్డా, అదేంటి బెల్ కొట్టింది తీయపోవడం ఏంటని ఫస్ట్ ఫస్ట్ గా నేను అరిచేసి మా ఆయన మీద అరిచేసి లిక్కు మీద అరిచేసి డోర్ ఎవరు తీయలేదు తీయలేదంటే ఆగ్రా ఏప్రిల్ ఫుల్ అంది. టెన్షన్ పడ్డాను తెలుసా, నేను టెన్షన్ పడ్డావా? నేను మా పాప స్కూల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి, వాళ్ళు ఏంటంటే స్కూల్లో తెలుసు కదా అక్కడ యూనిఫామ్ అంటారు ఇక్కడ ఇదంటారు అదే ఉంది, అలా ఎందులో తిరిగి 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 వాళ్ళు ఫ్యాన్ కూడా పెట్టలేదు, తిరిగి నేనా ఎక్కడున్నావు అంటే ఆ చెప్పండి నందిని స్కూల్లో ఉన్నాను అని చెప్పేసి అలా వేయలేదురా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాను ఇంటికి ఏదో అంటే అవునా అని చెప్పేసి బయట నేను కొబ్బరి నీళ్ళు కూడా తాకుండా మజా పంపించుంటే నాకు ఏదో ఫుడ్ పంపించుంటుంది అబ్బా ఏం వెరైటీ వచ్చిందో అన్నట్టు నేను ఎంత పిచ్చిదానంటే నేను అడ్రస్ ఫ్లాట్ నెంబర్ తెలియకుండా ఎలా పంపిస్తుంది అని కూడా ఆలోచించాలా. ఇంటికి వచ్చిన తర్వాత వెతుకుతాను ఎవరు పార్సల్ వచ్చిందా పార్సల్ వచ్చిందా అమ్మ పార్సల్ వచ్చిందా ఎవరు పార్సల్ వచ్చిందా ఏం లేదో నువ్వు చీర తెచ్చి ఇచ్చారు పార్సల్, ఏ కాదు కాదు వేరే దిగ్గా పార్సల్ ఫుడ్ లాంటిది ఏమైనా వచ్చిందంటే ఏం రాలేదు కదా ఈ మధ్య పార్సల్ లో అదే సర్ప్రైజ్ ఉందో ఎక్కడ అని చెప్పేసి అన్నా ఈ రోజు ఏంటి అండి ఆ రోజు ఏదో డే అని చెప్పా, డే కాదురా డేట్ ఏంటో చెప్పండి, ఫస్ట్ రా అన్నా ఫస్ట్ రా మరి అది అవును ఫస్ట్ రా అయితే ఏంటి ఏప్రిల్ ఫస్ట్ రా అంది అప్పుడు అనుకున్నా ఏం ఫుల్ చేయడం నేనే దొరికేనా అని చెప్పి చాలా మంది ఏమంటారు దిగ్విజయ. ఈ సమయం ఎప్పటి ఫూల్ చేయలేదు తెలుసా, ఫస్ట్ టైం ఇంతకు ముందు అయితే నువ్వు చేసిన పని. చాలా మంది ఆర్టిస్ట్ ఫోన్ చేసి మేము ఇక్కడ నైట్ టైం 9:00 o'clock ఎగ్జాక్ట్ గా అయ్యో నా కార్ పాడైపోయింది గల్లీ చివరి ఉన్నాను ఒకసారి రండి నన్ను పికప్ చేసుకున్నాను అందరిని గల్లీ చివరి పిలిపించేవాళ్ళు నేను ఆయన బాగుండేది అప్పట్లో. Yeah, so this is all about my recent updates guys. ఇట్లా దిగ్విజయంగా వెళ్ళి పూల్ చేశాను రీసెంట్ గా. సో ఇట్లా హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట, ఈసారి మా ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా వచ్చినందుకు పండుగ రోజు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు హిమజా అండ్ మేడం అంతే ఛానల్ అండ్ కూల్ బై నీల్ అండ్ యువర్స్ నీలిమా ఛానల్. సో మా అందరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరలో ఒక మంచి గుడ్ న్యూస్ తో మన హిమజ మన ముందుకు రాబోతుంది. అది అంటే ఆల్రెడీ చిన్న చిన్న హింట్స్ ఇచ్చేసింది మీకు, బట్ ఇంకా చాలా ఉంది రాబోతుంది కాబట్టి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.